కరోనా జబ్బుకి ఇంకా శుభం కార్డు పళ్ళ చాలామంది ఇంత సహజీవనం చేయాల్సిందే అనే వాళ్ళని కూడా మనం విన్నాం మన దగ్గరికి మూడు వేవ్ వస్తుంది వస్తుంది అని చెప్పి చాలా కాలం బెదిరించారు కొన్ని వ్యాపారం చేసుకునేవి ఊరించాయి ఇప్పుడు కొత్తగా ఒమిక్రాన్ అనే ఒక వేరియంట్ వచ్చింది ఇది మొత్తాన్ని జనాన్ని తుడిచేస్తుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరుగుతున్న ఈ బ్యాక్గ్రౌండ్లో ఈ నేపథ్యంలో మరొకసారి కరోనా గురించి కొన్ని ఫ్యాక్ట్స్ నిజాలు గుర్తు చేసుకుంటే మంచిదని నా అభిప్రాయం అసలు కరోనా ఎలా వచ్చిందో చూద్దాం ఇది ఒక వైరస్ వైరస్ అంటే అర్ధజీవి పూర్తి జీవి కూడా కాదు ఇది తన టార్గెట్ ఆర్గాన్ మీద టార్గెట్ జీవి మీద పడ్డప్పుడు మాత్రమే తన రూపాన్ని మార్చుకుంటూ లేదా విస్తరిస్తూ పోతుంది ఎటువంటి జీవ పదార్థం దీనికి దొరకకపోతే అలానే పడి ఉంటుంది ఇలాంటి వైరస్లో కొన్ని వేలు లక్షలు ఎక్కడ పడితే అక్కడ ఉంటాయి మన శరీరంలో కూడా అలాంటివి ఎన్నో వైరస్లు ఉంటాయి ఇవి అడవుల్లో ఉండే జంతువుల్లో ఉండే వైరస్లు మనం విచ్చలవిడి అభివృద్ధి పద్ధతిని నమూనాని ఉపయోగించుకున్న కారణంగా అడవులన్నీ నరికిస్తాం నదులను పాడు చేసాం సముద్రాలను పాడు చేసాం ఈ క్రమంలో అడవుల్లో ఉండాల్సిన జంతువులు ఎక్కడికి పోవాలో అర్థం కానీ జనం మీద వచ్చి పడ్డాయి ఆ వైరస్లు ఆ జంతువులను దాదాపుగా ఏమీ చేయవు చాలా కాలం నుంచి వాటిలో ఉన్నాయి కాబట్టి ఏమీ చేయవు కానీ మన మీద వచ్చి పడ్డ తర్వాత మనుషుల మీద వచ్చి పడ్డ తర్వాత మనకి కొత్త కాబట్టి మనం మన మీద తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి మనకు తెలుసు వందేళ్ల క్రితం ఫ్లూ జ్వరం వస్తే కోట్ల మంది మరణించారు ఇప్పుడు ఆ ఫ్లూ వైరస్ స్థాయి అయింది మనలో దాదాపు జలుబులాగా ఉంది అందుకంటే దానికి పెద్ద ప్రాచుర్యమే లేదు ఈ వైరస్ కూడా ఈరోజు అందరినీ బెదిరిస్తున్న కరోనా వైరస్ కూడా ఒక పది రౌండ్లో పదిహేను రౌండ్లో జనంలో తిరిగితే మామూలు జలుబు వైరస్ లాగా మారే అవకాశం కూడా ఉండొచ్చు మనం చెప్పలేము శాస్త్రజ్ఞులు ఈ విషయాలు కూడా మాట్లాడుతున్నారు ఇప్పటికైతే ఈ వైరస్ మన మీద పడి ఇంత విధ్వంసం చేసి ఇంత ఇబ్బంది పెట్టడానికి కారణం మనము అనుసరిస్తున్న దుర్మార్గమైన అభివృద్ధి నమూనా విత్సలవిడిగా విధ్వంసాన్ని చేసే అభివృద్ధి నమూనా ఈ అభివృద్ధి నమూనా అనే దాన్ని మార్చుకోకుండా ఈ రోజుకి మనం కరోనా వైరస్ను జయించినా ఇలాంటివి మరలా రావు అనే ఎటువంటి గ్యారెంటీ లేదు కాబట్టి వ్యవస్థలే జాగ్రత్త తీసుకోవాలి పరిపాలించటంలో జాగ్రత్త తీసుకోవాలి ప్రజా సమూహాలను మనం బతికించుకోవాలంటే మన నమూనా తప్పు అని గుర్తించాలి ఇక్కడ నుంచి మన అనాలసిస్ స్టార్ట్ అవుతుంది ఇప్పుడు కరోనా వైరస్ మన మీదకి వచ్చింది విపరీతంగా భయపడిన మొదట్లో మా కర్నూలులో అయితే మొట్టమొదటి పాజిటివ్ వచ్చిన వాడిని రైల్వే స్టేషన్ దగ్గర పట్టుకోవడానికి ముసుగులు వాళ్ళు దొంగల్లాగా ముగ్గురు నలుగురు పరిగెత్తి అని పట్టుకున్నారు ఇప్పుడు ఎక్కడ పడితే కుప్పలు కుప్పలు పాజిటివ్ జనం ఉన్నారు ఎవడన్నా పట్టించుకుంటున్నాడా అంటే అక్లిమెటైజేషన్ అలవాటు అయిపోయింది జనానికి ఒక కారణం అంతకంటే ముఖ్యమైన ఫ్యాక్ట్స్ మన దృష్టిలో ఉండాలి కేవలం అలవాటు కావడం ఒకటే కాదు జనాన్ని తిడితే ప్రయోజనం ఏది అలవాటు అవుతారని ఎవడైనా అంతే నీకు చనిపోయే ప్రమాదం ఉందని మాటిమాడికి చెప్తా ఉంటే ఎన్నాళ్ళు బాధపడతారు భయపడతారు తర్వాత వదిలే చూరుకుంటాడు మనం ఆ విధంగా చూస్తే సైన్యంలో ఉన్నాడు సాగు గురించి రోజు భయపడుతున్నాడు ఆ పట్టించుకునే పట్టించుకోడు అలానే ఉంటుంది మానవ జీవితం మానవ మానవుడు అలవాటు కావడం అలా ఉంటుంది ఈ వైరస్ కూడా అట్టి అలవాటు అయినాం మొదట్లో కొంతమంది ఏముందా వైరస్ని చంపే మందులు లేవు కదా మా అయితే జ్వరం వస్తే పారాసెటమాల్ వేసుకోవాలన్నందుకు బండభూతులు తిట్టారు రాజకీయ నాయకుల్ని ఫైనల్గా ఏం తేలింది కరోనాని చంపగలిగే మందులు దాదాపు లేవు అని తేలిపోయింది ఒకటి రెమెడీస్ అని ఒక మందు చంపుతుందని చెప్పినా దానికి చాలా పరిమితులు చెప్పాము కరోనా వైరస్ బాగా పెరుగుతున్న టైంలో ఐదో రోజు నుంచి పన్నెండో రోజు వరకు మాత్రమే పనిచేస్తే తేల్చాం అటువంటి కేసులు ఎన్ని ఉన్నాయి మనం నిజంగా విత్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సినవి అత్యంత పరిమితమైన సంఖ్య ఆ ఒక్క మందే ఇప్పటి వరకు కొంత పర్వాలేదని చెప్పుకునే మందు ఇంకా మిగతా మందులు బోల్డ్ అని వాడాం మనము అమాక్సిక్ లావలిని కేసీ వాడాం అజిత్రోమేసడా ఎవరిమెక్టాల్ వాడాం ఇవన్నీ కూడా మార్జినల్గా ఉపయోగమని తప్ప ఏదో చిన్న చిన్న స్టడీస్లో ఇవి పని చేస్తున్నాయని అనిపించినవి తప్ప లార్జర్ స్టడీస్లో ఖచ్చితంగా ఈ మందు పని చేస్తే తేలనే తేల చివరికి ఎక్కడికి వచ్చాం జ్వరం తగ్గడానికి పారాసిటమాలు ఆక్సిజన్ తగ్గితే ఆక్సిజన్ ఇవ్వడం అక్కడికి వచ్చి కూర్చున్నాం అందువల్ల వైరస్ అనేది చంపడానికి నిర్దిష్టమైన కొన్ని కొన్ని సందర్భాల్లో నిర్దిష్టమైన మందులు ఉన్నాయి తప్ప కరోనా వైరస్ కట్టాంటి గట్టి మందుని ఇంతవరకు మనం తీసుకురాలే కాబట్టి మనం బతుకున్నామంటే ఏంది చూడాలి వైరస్ విచ్చలవిడిగా జనంలోకి వెళ్ళిన తర్వాత ఈరోజు పాజిటివ్స్ అని మనం పిలుస్తున్నాం పరీక్షలో పాజిటివ్స్ వచ్చినాయి చెప్తున్నాం అది మొదటి వేవులో ఆ పరీక్షలు నూటికి ఎనభై తొంభై శాతం సెన్సిటివ్గా ఉన్నాయి రెండో వేవుకి వచ్చాక అరవై డెబ్బై శాతం సెన్సిటివ్ తగ్గింది ఏమైనా పాజిటివ్స్ వచ్చిన వాళ్ళు ఎంతమంది ఉంటారని మనం అనుకుంటున్నామో అంతకి అరవై రెట్ల మంది పాజిటివ్లు పరీక్ష చేయబడకుండా బజార్లలో తిరుగుతున్నారు ఇది బండ ఫ్యాక్ట్ ఇది అరవై రెట్ల మందిని మనం గుర్తించకుండా తిరుగుతూనే ఉన్నారు వాళ్ళు దూరము పాటించరు దాదాపు మాస్కులు వేసుకోరు చేతి చేయి అడ్డము పెట్టుకోరు తిరుగుతూనే ఉంటారు వాళ్ళు వీళ్ళ వలన తీవ్రమైన నష్టం ఎప్పుడు జరుగుతుంది ఎప్పుడు జరగదు తీవ్రమైన నష్టమే తిరిగేటోళ్ళు ఎప్పుడు జరుగుతుందంటే వాళ్ళనే చేయదు ఆ వైరస్ ఇరవై రెట్ల మందిని వాళ్ళు గాలిలోకి వైరస్ వదిలినప్పుడు అంటే తగ్గినప్పుడు తుమ్మినప్పుడు గట్టిగా మాట్లాడినప్పుడు వైరస్ తుంపర్లు కంచుకొని నూటికి తొంభై అంతుల వైరస్ ఆరు అడుగుల దూరం మాత్రమే పోతుంది పది పర్సెంట్ వైరస్ ఆరు అడుగులు దాటి వెళ్తుంది దీన్నే పోయిన సంవత్సరం నూట ముప్పై తొమ్మిది మంది శాస్త్రజ్ఞులు ప్రపంచ ఆరోగ్య సంస్థకి రిపోర్ట్ ఇచ్చారు గాలిలో కూడా వైరస్ తిరుగుతుందని రెండు వందల ముప్పై తొమ్మిది మంది శాస్త్రజ్ఞులు ఇచ్చారు నూట ముప్పై తొమ్మిది మంది కాదు వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఏమంటే వాళ్ళు చెప్పింది వాస్తవమే తప్పేం చెప్పలేదు ఇది గాలిలో కూడా పోతుంది మరి ప్ర ప్రపంచ ఆరోగ్య సంస్థ అక్కడ చెప్పకుండా తుంపర్లతోనే పోతుందని చెప్పింది అన్నారు కానీ దీన్ని పాక్షికంగా మీడియా తీసుకొని వైరస్ గాల్లో గెలుస్తుంది ఇంకేమైంది సస్తం మనమని ఆ పేరు చెప్పి మాస్కుల వ్యాపారం లక్షల కోట్లకు పెంచుకున్నారు వాళ్ళు చెప్పిన పూర్తి పాఠం ఏంటంటే క్లోజ్డ్ స్పేసుల్లో అంటే తలుపులన్నీ కిటికీలన్నీ మూతేసుకున్న చోట్ల ఈ వైరస్ గాల్లో కలిసినటువంటిది అక్కడక్కడే తిరుగుతూ ఉంటే ఆ ప్లేస్లో ఉన్న వాళ్ళకి ప్రమాదం అని చెప్పారు కానీ గాల్లో గెలిసే వైరస్ బజార్లో గెలిసిందనుకోండి గాల్లో డైల్యూట్ అయిపోతే అదేం ప్రమాదం చేయదు మరొక ఫ్యాక్ట్ ఉంది ఏమంటే అలా గాల్లో కలిసే వైరస్ మనకి ఉపయోగకరమైంది ఇది ఎవరు చెప్పటంలా టెన్ పర్సెంట్ వైరస్ గాలిలో బాగా డైల్యూట్ అయితే ఇంత బాగా డైల్యూట్ అయిన వైరస్ జబ్బు తీసుకురావడానికి దాని బలం చాలదో కానీ హెరడ్ ఇమ్యూనిటీ తీసుకురావడానికి అదే ఆధారము దీనికి ఎన్నో ఎవిడెన్స్లు ఉన్నాయి మొదటి వేవ్లో బాంబేలోని ధారవిలో వైరస్ కానీ బడితే గుట్టలు గుట్టలు చచ్చిపోతారు అనుకున్నామా మరి ధారవిలోకి వైరస్ వచ్చిందా గుట్టలు గుట్టలు మరణించలేదుగా కారణం ఏంటి పైగా మన దేశంలో అన్ని ప్రాంతాల కంటే రోగ నిరోధకత అనగా హెరడ్ ఇమ్యూనిటీ లేదా సీరో కన్వర్షన్ అనేది యాభై ఎనిమిది పర్సెంట్ ధారవి స్లంలో వచ్చింది మ్యాక్సిమం వచ్చింది కారణం ఏంటి కేవలం గాల్లో కలిసిన వైరసే గాలిలో కలిసిన వైరస్ బాగా డైల్యూట్ అవుతుంది ఆ వైరస్ను మనం పీల్చుకోవడం ద్వారా మన శరీరం ఉత్తేజం పొంది రోగ నిరోధకత సంపాదించుకుంటుంది ఈ రోగ నిరోధకతే ఇప్పటిదాకా జనాన్ని బతికిచ్చింది మన మందులు కాదు మనం చేసే ఇతర పనులు కాదు ఎవరెవరికి ఇది ఏ విధంగా పనిచేస్తూ చెప్తా నేను పాజిటివ్స్ వచ్చిన వాళ్ళలో వందలో ముప్పై ఐదు మందికి ఎటువంటి లక్షణాలు ఉండవు అసలు ఏ లక్షణాలు ఉండవు కానీ వాళ్ళకి పాజిటివ్ వచ్చి ఉంటుంది మరో నలభై ఐదు మందికి కొద్దిపాటి జ్వరము కొద్దిపాటి జలుబు కొద్దిపాటి దగ్గు వస్తుంది ఐదు రోజుల లోపల అదే తగ్గిపోతుంది అనగా సారాంశమెంట్ కరోనా పాజిటివ్ వచ్చిన నూటికి ఎనభై మందికి ఈ వైరస్ చేసేది ఏమీ లేదు మనకి వైరస్ లేని కాలంలో కూడా వచ్చే జ్వరాలలో నూటికి డెబ్బై నుంచి ఎనభై జ్వరాలు షార్ట్ వైరల్ ఫీవర్స్ అంటారు షార్ట్ వైరల్ ఫీవర్స్ అంటే ఐదు రోజుల లోపల వాటంతటే తగ్గిపోయే వైరస్ ద్వారా వచ్చే జ్వరాలు వాటికి ఏ వైద్యం అక్కర్లేదు రిటర్న్ లాంటి చోట్ల నేషనల్ హెల్త్ సర్వీస్ బలంగా ఉన్న దగ్గరే వాళ్ళ జాతీయ ఆరోగ్య విధానం అది అలాంటి చోట్ల వంద ఫ్యామిలీలకి బాధ్యుడు డాక్టర్ ఉన్న చోట్ల ఎవరైనా ఆ వంద ఫ్యామిలీలో నాకు జ్వరం ఉందని నేను డాక్టర్కి చెప్తే ఆ డాక్టర్ ఇచ్చే సలహా ఏంటో తెలుసా అండి ఐదు రోజులు చూడండి మీకు ఏమి ఇబ్బంది లేకపోతే మీరు రానక్కర్లేదు జ్వరం ఏమైనా ఉంటే పారాసిటమాల్ వేసుకోండి ఐదు రోజుల లోపల తగ్గకపోతేనే మా దగ్గరికి రండి అని చెప్తారు అంత అభివృద్ధి అయిన ఆరోగ్య విధానం ఉన్న బ్రిటన్లోనే ఇలాంటి సలహా ఇచ్చినప్పుడు ప్రతి జ్వరానికి రెండు రోజుకి మూడు రోజుకి డాక్టర్ల దగ్గరికి పరిగెత్తాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు అది కరోనా వైరస్కి మీరు అప్లై చేస్తే నూటికి ఎనభై పాజిటివ్స్ ఏ లక్షణాలు లేకుండా లేదా మైల్డ్ లక్షణాలతో బాగైతున్నాయని అర్థమైంది ఇక నూటికి పదహైదు మందికి లక్షణాలు కొంచెం పెరుగుతాయి దగ్గు జలుబు ఆయాసం ఒక్కోసారి రుచి తెలియకపోవటం వాసన తెలియకపోవటం కొద్దిగా అసౌకర్యం నాలుగు అడుగులు నడిస్తే ఆయాసం ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు మాత్రమే డాక్టర్లుగా మేము ఎవరమైనా మీరు డాక్టర్ని సంప్రదించండి అంటాం సంప్రదించినప్పుడు డాక్టర్ లక్షణాల ప్రొఫైల్ అంతా చూసినాక ఇతను ఇంటి దగ్గరే విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుందనుకుంటే హోమ్ ఐసోలేషన్కి పంపిస్తారు హోమే లేదు హోమ్లో సెపరేట్గా రూమ్ లేదు ఇలాంటప్పుడు ప్రభుత్వం వారి ఐసోలేషన్లో పద్నాలుగు రోజులు ఉన్నాడని చెప్తారు ఈ పద్నాలుగు రోజులు ఎప్పుడైనా లక్షణాలు పెరుగుతూ ఉంటే హాస్పిటల్లో చేరుస్తారు లక్షణాలు పెరగడం అంటే ఏంటి అది ఏ వేవైనా అది నాలుగు వేవ్ అనుకోండి ఐదో వేవ్ అనుకోండి మూడు వేవ్ అనుకోండి అది వేవులు అనేది లెక్క కాదు లక్షణాలు పెరగడం అంటే జ్వరం నూట రెండు కంటే పెరగడం విపరీతమైన దగ్గు రావడం విపరీతంగా ఆయాసం రావడం పల్సాక్సిమీటర్లో ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ తొంభై మూడు కంటే తగ్గడం ఊపిరి పీల్చే వేగం నిమిషానికి ఇరవై మూడు కంటే పెరగడం ఈ ఐదే ఇంపార్టెంట్ పాయింట్స్ ఈ ఐదింట్లో ఏ రెండు ఉన్నా మీరు హాస్పిటల్కి వెళ్ళండి అవసరమైతే ఆక్సిజన్ ఇస్తారో ఆక్సిజన్తోనే ఈ స్థాయి జబ్బు ముదిరిన వాళ్ళల్లో నూటికి తొంభై ఐదు నుంచి తొంభై తొమ్మిది మంది కేవలం ఆక్సిజన్తోనే బాగ్యతారు ఆ చివరిలో వన్ పర్సెంట్ అంటే పదహైదు మందిని హండ్రెడ్ కింద మారిస్తే అందులో వన్ పర్సెంట్కి మాత్రమే వెంటిలేటర్ దాకా అవసరమవుతుంది ఇంత సింపుల్ స్టాటిస్టిక్స్ ఈరోజు మనకు అందుబాటులో ఉన్నాయి ఇక ఎవరు కొంచెం ఆలోచించాలి భయపడాలి అంటే ఇతర జబ్బులు ఉన్నవాళ్ళు కిడ్నీ జబ్బులు గుండె జబ్బులు ఊపిరితిత్తుల జబ్బులు అలాగే క్యాన్సర్ జబ్బులు ఇదివరకు కార్టిజోన్స్ మందులు ఆడుతున్న వాళ్ళు ఇలాంటి వాళ్ళు మాత్రమే కరోనా వైరస్ పాజిటివ్ వస్తే కొంచెం ఆలోచించాలి అంటే వెంటనే డాక్టర్ని సంప్రదించి మీరు ఈ ముప్పై ఐదు పర్సెంట్లో పడుతున్నారా నలభై ఐదు పర్సెంట్లు పడుతున్నారా గమనించి మిమ్మల్ని ఇంట్లోనే జాగ్రత్త తీసుకుని చెప్తే సరిపోతుందా వేరు హాస్పిటల్లో ఉండాల్సిన అవసరం ఉందా ఇంకొంత ఎనర్జెటిక్ వైద్యం చేయాల్సిన అవసరం ఉందా డాక్టర్ నిర్ణయిస్తాడు ఆ ఐదు పర్సెంట్ దగ్గరే కొంచెం జాగ్రత్తగా ఉండాలి మించి దాని గురించి వరిగాల్సిన అవసరం లేదు అయితే గాల్లో కలిసిన వైరస్ మనకు చేస్తున్న మేలేందనేది దాన్ని పూర్తి స్థాయి మీకు చెప్తా ఈరోజు అంటువ్యాధుల్ని ఏదో మేరకు మన జనం అనుభవిస్తున్న పరిస్థితి ఇంకా ఉన్నది ఈ దేశంలో దాదాపు నాలుగైదు లక్షల మంది ప్రతి ఏడాదికి క్షయ ఇంకా మరణిస్తూనే ఉన్నారు దాదాపు ఐదు నుంచి పది లక్షల మంది పసిపిల్లలు విరేచనాలు తొబ్బితే ఇంకా మరణిస్తూనే ఉన్నారు ఇలాంటి పరిస్థితి ఉన్న ఈ దేశంలో ఒక పక్క కొద్ది మందికి అపారమైన సంపదలు మాట నిజమే ఇంకా నిరుపేదలు ఆహారం సరిగ్గా లేని వాళ్ళు మంచినీళ్ళ వసతి లేని వాళ్ళు కూడా ఈ దేశంలో ఉన్నారు అటువంటి వాళ్ళకి వచ్చిన అంటువ్యాధుల వలన వచ్చిన రోగ శక్తి కరోనా వైరస్ కూడా పనిచేసి ఉండవచ్చు అందుకే మన దేశంలో వంద మంది పాజిటివ్స్లో నూటికి ఒక్కరి కంటే తక్కువ మరణాలు సంభవించినాయి మనకంటే వెనుకబడి ఉన్న ఆఫ్రికా దేశాల లాంటి చోట దక్షిణ అమెరికా దేశాల లాంటి చోట్ల పాయింట్ త్రీ పర్సెంట్ పాయింట్ ఫోర్ పర్సెంట్ కంటే మరణాలు లేవు కానీ బాగా అభివృద్ధి అయినాము అనుకున్న దేశాలు అంటే అంటువ్యాధుల్ని నలభై యాభై ఏళ్ళ క్రితమే జయించాము అని భావిస్తున్న దేశాలు ఇటలీ ఫ్రాన్సు స్పెయిన్ అమెరికా బ్రిటన్ ఇట్లాంటి దేశాల్లో మరణాలు ఐదు నుంచి పది శాతం వరకు జరిగినాయి ఇది మనకి ఏం చెప్తా ఉంది ఇతర అంటు వ్యాధులకి ఎక్స్పోజ్ అయినందువలన వచ్చిన రోగ నిరోధకత కరోనా కూడా పనిచేసింది అది కాకందాకే మనం అనుకున్నట్టు పాజిటివ్స్ పాజిటివ్ ఉండి పరీక్ష చేయబడకుండా అరవై రెట్ల మంది బయట తిరుగుతున్నారన్న వీళ్ళందరూ కూడా రోగ నిరోధకత ఆల్రెడీ వచ్చిన వాళ్ళు ఇతరులకు కూడా అందించగలిగినటువంటి వాళ్ళు ఇంత ఎనార్మస్ డేటా మన దగ్గర ఉన్నప్పుడు మనం కరోనా పేరు చెప్పి విపరీతంగా భయపెట్టడం ఆ భయపెట్టడం ఎంత దూరం పోయిందంటే పోయిన సంవత్సరం మార్చి ఇరవై నాలుగు తేదీన లాక్డౌన్ నాలుగు గంటల వ్యవధిలో విధించి మొత్తం కొన్ని కోట్ల మంది వీధులను పడేటట్టు చేశాం వలస కార్మికులు కోట్ల మంది వందల కిలోమీటర్లు నడిచేటట్టు చేశాం తిండి లేకుండా చేశాం అసలు ఉపాధి లేకుండా చేశాం ఇంత తీవ్రమైన చర్య నిజంగా అవసరమా ఈ లక్షణాల గురించి ఇప్పుడు నేను ఇస్తున్న వివరాల గురించి అప్పటికే కొంత డేటా లేదా సైంటిస్టుల దగ్గర మరి ఉంటే ఆ సైంటిస్టులు సలహా తీసుకుని మరికొంత జాగ్రత్తగా మరికొంత హ్యూమైన్గా మానవతా దృష్టితో జనాన్ని ఇంత డీసెంట్రలైజ్ చేసి ఇబ్బంది పెట్టే పరిస్థితి చేయకుండా ఉండొచ్చు కదా పోనీ చేశారు అయిపోయింది తొమ్మిది కోట్ల ముప్పై లక్షల టన్నుల ధాన్యం మన గోడౌన్లో మూలుగుతూ ఉంటే ఈ జనాన్ని ఎక్కడెక్కడే మీరు అల్లొద్దు అక్కర్లేదు పోనక్కర్లేదు ఆరు నెలల పాటు మేము ఉచితంగా ధాన్యం ఇస్తామని చెప్పి ఎందుకు అనలేదు ఎందుకు ఆ ధాన్యాన్ని ఇవ్వలేదు అందరికీ ఆరు నెలల పాటు ఇచ్చినా కూడా మూడు కోట్ల టన్నులు ధాన్యం కంటే ఖర్చు కాదు కదా ఈ విషయాలన్నీ ప్రభుత్వాలకు తెలియదా ఒక పక్క కరోనాతో జనం అందరు ఉపాధి పోయి తిండిపోయి ఇబ్బంది పడుతూ ఉంటే అదే సమయంలో తగుదనమ్మా అంటూ దాదాపు అరవై ఎనిమిది వేల కోట్ల బ్యాంకుల బకాయిలు షావుకారులు ఎందుకు రద్దు చేసినట్టు అప్పుడు అనుమానం రాదా ఎవరికైనా ఈ ప్రభుత్వాలు ఎవరివిని ప్రజలువా షావుకారులు వాళ్ళ అనుమానం రాదా ఇది చాలా సీరియస్ విషయం ఈ దేశ పాలకులు ఆలోచించాల్సిన అవసరం ఉందనేది నా అభిప్రాయం అందువల్ల మనము కరోనా గురించి తీవ్రంగా భయపెట్టే కార్యక్రమం నిజంగా అవసరం లేదు తీసుకోవాల్సిన జాగ్రత్తలు కేవలం మూడే ఈ రోజుకి కాదు కరోనా వైరస్ ఉన్నంతకాలము ప్రధానంగా పనిచేసే మొట్టమొదటి జాగ్రత్త ఆరుడుగుల దూరము ఎందుకు నొక్కి చెప్తున్నానంటే వైరస్ మన నుంచి బయటికి వచ్చేది తుంపర్లు అంటుకుని వచ్చేది నూటికి తొంభై అంతులు ఈ తుంపర్లు అంటుకునే వచ్చే వైరస్ ఆరు దూరం మించిపోదు ఇది ఎక్కడక్కడే పడిపోతుంది కింద పది పర్సెంట్ వైరస్ తుంపర్లు అంటుకోకుండా ఏ రోజుల ప్రక్రియతో ఇండిపెండెంట్గా డైరెక్ట్గా గాల్లో కలుస్తుంది ఇది మనకు నష్టం చేయదు లాభం చేస్తుంది మనకు ఇమ్యూనిటీ తెస్తుంది ఆ గాల్లో కలిసి కలిసే వైరస్ ఫ్రీ వైరస్ ఒకే ఒక్క సందర్భంలో ఇబ్బంది పెడుతుంది లెక్క చేయకుండా బజార్లలో ఆరు అడుగుల దూరం మెయింటైన్ చేయకుండా ఆ నిర్లక్ష్యంతో ప్రవహి ప్రవర్తించే వాళ్ళ విషయంలో మాత్రమే ప్రీ వైరస్ ప్రమాదకరము కాబట్టి నిర్లక్ష్యంగా బయట ఇష్టం వచ్చినట్టు తిరిగే వాళ్ళు ఇంకొక జాగ్రత్త అదనంగా తీసుకోండి ఆరు అడుగుల దూరం మెయింటైన్ చేయలేకపోతే ఖచ్చితంగా ముఖానికి ఏదైనా అడ్డం కట్టుకోండి నేను ముఖానికి ఏదైనా అడ్డం కట్టుకోండి అంటున్నాను కానీ మాస్క్ వేసుకోండి అంటల్లా మీరు గుర్తించండి మాస్క్ అంటే అది ఖరీదు గవర్నమెంట్ ఊరికి కూడా వేల కోట్లు ఖర్చు అవుతుంది ముఖానికి మాస్క్ అయినా కట్టుకోండి ఉచితంగా వస్తే కట్టుకోండి ఖరీదు పెట్టి కొనాల్సిన పరిస్థితి ఉంటే కొనలేకపోతే ఇక్కడ ఖర్చు ఉంది దీన్ని విధంగా మడతేసుకొని ఇట్లా కట్టుకోవచ్చు నాప్కిన్ కట్టుకోవచ్చు చీర కొంగు కట్టుకోవచ్చు సున్నీ కట్టుకోవచ్చు ఇన్ని కట్టుకోవచ్చు ముఖానికి అడ్డం రైతులైతే టవల్ కట్టుకోవచ్చు మహిళలైతే గ్రామాల్లో మహిళలు చిరుకు ముఖానికి అడ్డం కట్టుకోవచ్చు ఇది ఏది లేకపోయినా అంతకంటే సింపుల్ నేను చెప్తా ఇవన్నీ కట్టుకోవాలంటే నీకు దగ్గు వస్తుంది తుమ్ము వస్తుంది వేగంగా వస్తుంది ఈ జేబులో ఉండి ఖర్చు తీసుకునేది టైం లేదు టక్కుని ఈ చేతిని ముక్కునోరు ఈ విధంగా ముయ్యండి ఇలా ముయ్యడం మాస్క్ కంటే ఖర్చు కంటే మోర్ ఎఫిషియంట్గా ముక్కున్నారు అని ముయ్యగలం ఆ తుమ్మినప్పుడు తగ్గినప్పుడు వైరస్ ఇక్కడ ఉంటుంది చేతులు గడుక్కోండి అంతే సమస్య పరిష్కారం అవుతుంది బజార్లో తిరిగే వాళ్ళు ఆరు అడుగుల దూరం మెయింటైన్ చేయలేకపోతే మీరు గట్టిగా మాట్లాడవద్దు మాట్లాడితే వైరస్ బయటకు వెళ్తుంది తగ్గు వచ్చినా చేయడం వచ్చినా చేయడ్డం పెట్టుకో తర్వాత చేతులు కడుక్కో కడుక్కోవడానికి నీకు అవకాశం లేకపోతే జా జేబులో శానిటైజర్ పెట్టుకో కడుక్కోవడానికి అవకాశం లేని వారికి మాత్రమే శానిటైజర్ నేను రికమెండ్ చేస్తున్నా సబ్బుతో చేతులు కట్టుకోవడానికి అవకాశం ఉన్న వాళ్ళు శానిటైజర్ని వాడినే వద్దు అనవసరం అది అనవసరంగా డబ్బు ఖర్చు ఈ విషయాన్ని నొక్కి చెప్పకుండా చేయడ్డం పెట్టుకోవడం కానీ మోసే పెట్టుకోవడం కానీ నొక్కి చెప్పకుండా మాస్క్ 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 ని మంత్రం చెప్పించటం అంటే మాస్కులు తయారు చేసే వ్యాపారాన్ని ఇబ్బడికి పెంచడమే దీంతోపాటు మీకు ఇందాక నేను చెప్పారు రెండు వందల తొమ్మిది మంది శాస్త్రజ్ఞులు గాలి ద్వారా వైరస్ పోతుందని చెప్పిన తర్వాత గాలి ద్వారా పోతుందని మీడియా అంతా ప్రచారం చేసి విపరీతంగా ఖరీదైన మాస్కుల వ్యాపారం లక్షల కోట్లకు పెంచారు నాకు తెలుసు ఒక మాస్క్ నాలుగు వేల ఐదు వందలకు నేను చూశాను నాకు ఒక మిత్రుడు బహుమతిగా పదహారు వందల రూపాయలు ఖరీదైన మాస్క్ ఇచ్చాడు పెట్టినా పక్కన పెట్టినా దాన్ని వాడలేదు దూరం మెయింటైన్ చేయగలిగేటోడికి ఏ మాస్క్ అక్కర్లేదు దూరం మెయింటైన్ చేయలేకపోతే ఏదైనా అడ్డు ఉండాలి ఖచ్చితంగా చేతులు కానీ దేనిైనా ముట్టుకుంటే కానీ సభతో చేతులు కడుక్కోండి ఈ మూడు జాగ్రత్తలో యూనివర్సల్ జాగ్రత్తలో సార్వత్రిక జాగ్రత్తలో మనల్ని ఈ రోజు వరకు కరోనా నుంచి కాపాడింది మొదటిది మన శరీరంలో రోగనిరోధక శక్తి రెండవది మూడు యూనివర్సల్ జాగ్రత్తలో ఈ రెండే అత్యంత ప్రధానమైన విషయాలు ఇప్పటికీ కూడా అంతే ఒమిక్రాన్ అనే కొత్త వైరస్ వస్తుంది కొత్త వేరియంట్ వస్తుందని భయపడటం అనవసరం ఎందుకంటే కొత్త వేరియంట్స్ ఎప్పుడు వస్తాయి ఎందుకంటే వైరస్ బతకాలి డార్విన్ థీరీ ప్రకారం స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్ సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ప్రకృతి వర్ణం నేచురల్ సెలెక్షన్ తప్పనిసరిగా అమలు జరుగుతూనే ఉంటుంది ఆ పని వైరస్సే కాదు మనం కూడా చేస్తుంటాం కాబట్టి వైరస్ కొత్త రూపాలు మార్చుకొని దాడి చేయటం మొదలు పెడితే మన శరీరంలో ఉండే రోగనిరోధక శక్తి కొత్త రూపాలు మార్చుకుని ఎదుర్కొంటూనే ఉంటుంది దీన్ని మనం క్లియర్గా చూసాం వెనకబడే దేశాల్లో ఎక్కువ ఉంది రోగనిరోధక శక్తి ముందుకు పోయిన దేశాల్లో తక్కువ ఉందని చూసాం ఇప్పుడు మూడవది మనకు ఉపయోగపడగలిగేది వ్యాక్సిన్ ఇది నిజంగా ఉపయోగపడుతుంది వ్యాక్సిన్ కానీ పూర్తి స్థాయిలో ఇస్తే రోగం వస్తుంది కరోనా ఆపలేం కానీ మరణాల రేటు బాగా తగ్గిపోతుంది కాంప్లికేషన్స్ రేటు కూడా బాగా తగ్గిపోతుంది ఇంతవరకు పురువైన విషయమే కానీ దీని చుట్టూ ఉండి వ్యాపారము రాజకీయాలు మాత్రం విచిత్రమైన ఉన్నాయి ఈరోజు ఎవరెవరికి ఇవ్వాలి వ్యాక్సిన్ అని అన్నప్పుడు ప్రపంచంలో ఉన్న అభివృద్ధి చెందిన దేశాలు వ్యాక్సిన్ కొనగలిగే దేశాలు అన్నీ కూడా ప్రపంచం అందరికీ కానీ వ్యాక్సిన్ ఇవ్వగలిగితే రికార్డ్ టైంలో ఇవ్వగలిగితే థర్డ్ వేవ్ రాదు ఫోర్త్ వేవ్ కూడా రాదు ఒమిక్రాన్ ఉండదు ఏముండదు అలా చేయకపోతే వచ్చే ప్రమాదం ఏంటంటే కొన్ని దేశాలు వ్యాక్సిన్ రీసెర్చ్ చేయలేవు మరికొన్ని దేశాలు వ్యాక్సిన్ ప్రొడక్షన్ చేయలేవు రీసెర్చ్ చేయలేవు ప్రొడక్షన్ ఫెసిలిటీస్ కూడా ఉండవు ఇంకా కొన్ని దేశాలు డబ్బు కూడా లేదు వాళ్ళకి ముఖ్యంగా ఆఫ్రికా సౌత్ అమెరికా దేశాలకు డబ్బు కూడా లేదు ఈ డబ్బు కూడా లేని దేశాలకి వాళ్ళు సస్తే మాకెందుకు బతికితే అని అభివృద్ధి అయిన దేశాలు తమ కోసం తొమ్మిది డోసులు పది డోసులు దాచుకొని వీళ్ళకి ఇవ్వకుండా ఉంటే ఏమవుతుంది అక్కడ కరోనా వైరస్ వస్తుంది చచ్చిపోయిన వాళ్ళు చచ్చిపోతారు పాయింట్ త్రీ పర్సెంట్ అన్న వాళ్ళు మరణిస్తారు మిగతా వాళ్ళు బతుకుతారు బతికిన వాళ్ళకి రెసిస్టెన్స్ వస్తుంది అప్పుడు కరోనా వైరస్ రూపం మార్చుకుంటుంది మళ్ళీ జబ్బు వస్తుంది మళ్ళీ పాయింట్ త్రీ పర్సెంట్ ఎంతో మరణిస్తారు మళ్ళీ వీళ్ళకి రెసిస్టెన్స్ వస్తుంది ఈ క్రమంలో ఈ కొత్తగా డెవలప్ అయిన వైరస్ వేరియంట్స్ ప్రపంచం అంతా వెళ్తాయి ఎవరికి ఇబ్బంది ఆ వైరస్ ఇచ్చిన ఆఫ్రికా దేశాలకు ఏం కాదు పాయింట్ త్రీ పర్సెంట్ మరణాలు ఏదో ఒక రోగంతో పోతానున్నారుగా బోడీ కరోనా పోతే పోతాం అనుకుంటారు వాళ్ళు కొనలేరు తయారు చేయలేరు వాడుకోలేరు కాబట్టి కానీ ఈ వైరస్ ప్రపంచమంతా పాకితే ఈరోజు ఇంత కష్టపడి మనం వ్యాక్సిన్ తయారు చేసాం కొత్తగా వచ్చే వేరియంట్స్ మీద వ్యాక్సిన్ పనిచేయకపోతే ఏమవుతుంది మొత్తం దండగ కార్యక్రమం మళ్ళా కొత్త వైరస్ కొత్త వ్యాక్సిన్ తయారు చేయాలి అయ్యా అభివృద్ధి అయినటువంటి జనులరా బాగా డబ్బులున్న జనులరా మేమంతా అభివృద్ధి అయిన దేశాలు మాకేమవుతుందని విరవే పోయేది మీరే ఈ ఆఫ్రికా దేశంలో బోరు మా ఇండియా దేశంలో దేశంలో జనం బోరు ఆ దక్షిణ అమెరికా జనం పోరు అందువల్ల మీకు చెప్పగలిగేది ఏంటంటే రికార్డ్ టైంలో మీరు వ్యాక్సిన్ వేసుకోవడం కాదు ప్రపంచంలో అందరికీ వ్యాక్సిన్ వేయాలి ఇదే సూత్రం దేశంలో కూడా వర్తిస్తుంది మన దేశంలో కూడా మన దేశంలో రెండు సంస్థలు వ్యాక్సిన్ తయారు చేస్తున్నాయి కోవాక్సిన్ కోవిషీల్డ్ పేరుతో అందులో కోవాక్సిన్కి టెక్నికల్ లోహో కూడా ఐసీఎంఆర్ భారత్ బయోటెక్ కలిసి డెవలప్ చేసినాయి రెండు వేల సంవత్సరంలో పేటెంట్ చట్టం మారింది రైట్ ఆ ప్రకారం ఎవరికి పేటెంట్ ఉంటే వాడి వాడుకోవాలి కానీ అందులో కూడా కంపల్సరీ లైసెన్స్ అనే పేరుతో ఎమర్జెన్సీ వస్తే ఎవరినైనా తయారు చేయమని ప్రభుత్వం ఆశ్ అవకాశం ఉంది ఈ అవకాశం కానీ ప్రభుత్వం వారు వాడుకుని ఉంటే పోయిన సంవత్సరం డిసెంబర్ నెలలోనే కోవాక్సిన్ లాంటిది కోవిషీల్డ్ లాంటిది రెండు సంస్థలే తయారు చేయమని చెప్పనక్కర్ లేకుండా మ్యానుఫ్యాక్చరింగ్ ఉత్పత్తి వసతులు ఉన్న వంద సంస్థలతో మన దేశంగా చేయించి ఉంటే జనవరి నెలఖరికే మన దగ్గర మూడు వందల కోట్ల డోసులు వ్యాక్సిన్ ఉండి ఉండేది వార్ ఫుటింగ్లో యుద్ధ ప్రాతిపదికన ఫిబ్రవరి నెలలో వ్యాక్సిన్ వేయించి ఉంటే రెండు వేల ఇరవై ఒకటి ఫిబ్రవరికే జనమందరికీ వ్యాక్సిన్ ఇచ్చి ఉండే వాళ్ళమే థర్డ్ వే వచ్చి కాదు ఇన్ని లక్షల మంది వచ్చిండేదే కాదు ఎవరు తప్పిది ప్రభుత్వ నిర్ణయం తప్పు ప్రభుత్వం ఎందుకు కంపల్సరీ లైసెన్స్ ఇంక ఇచ్చి వంద సంస్థలతో చేయించలా ఇప్పటికి కూడా ఎందుకు చేయించడం లేదు నూట పది కోట్ల మందికి వ్యాక్సిన్ ఇచ్చినామని గర్వంగా చెప్పుకోవడం సరిపోతుందా నూట నలభై కోట్ల మంది ఉన్న దేశంలో రెండు డోసులు ఇప్పటికి పడింది ఇరవై కోట్ల మందికి కూడా లేదు ఇక మిగతా వాళ్ళందరికీ ఒక డోసే కదా ఇచ్చినాం రెండు డోసులు ఇవ్వకుండా ఉన్న వేరియంట్స్కి దిక్కుండదు కదా కొత్త వేరియంట్స్కి ఏం చేయాలో చెప్తాం మనం ఇప్పటికైనా నా సలహా ఏంటంటే కేంద్ర ప్రభుత్వానికి పెద్ద ఖర్చు కాదండి వంద సంస్థలకి తల వంద కోట్లో ఎంతో డబ్బులు ఇవ్వండి అడ్వాన్స్గా మేము వ్యాక్సిన్ కొనుక్కుంటామని హామీ ఇచ్చి మీరేం ఉచితంగా కూడా ఇవ్వద్దు వారు ఫుడ్డింగ్లో నెల లోపల వ్యాక్సిన్ తయారు చేసి రెండు నెలల లోపల పూర్తి చేయండి థర్డ్ వేవ్లో పోయిన పోయినారు ఫోర్త్ వేవ్ ఇచ్చేటోళ్ళు సావకుండా మీరు అరికట్టొచ్చు సెకండ్ వేవ్లో చనిపోయినారు మూడో వేవ్ నాలుగు వేవు రాకుండా అరికొట్టవచ్చు కదా ఆ పని ఎందుకు చేయరు ఇది వ్యాపారమయంగా మారింది కరోనా వ్యాక్సిన్ కూడా వ్యాపారమయంగా మారింది మరొక అంశం కూడా వ్యాపారమయంగా మారిందనడానికి నేను ఎవిడెన్స్ మీకు చూపిస్తాను కరోనా వ్యాక్సిన్తో జబ్బు ఎక్కువ రావడం కానీ మరణాలు కానీ పసిపిల్లలు చాలా తక్కువ కొన్ని వేల మంది పిల్లల్ని నేనే చూశాను మామూలు జ్వరం వస్తుంది ఒకరోజు రెండు రోజులు ఉంటుంది కొద్దిగా జలుబు ఉంటుంది తగ్గిపోతుంది పరీక్ష చేస్తే కరోనా పాజిటివ్ చిన్నపిల్లల్ని దాదాపుగా ఏమీ చేయటం లేదు మహిళలను కూడా నలభై ఐదేళ్ళ లోపు కూడా పెద్ద తీవ్రంగా జబ్బు రావటంలా యూత్కి కూడా రాలేదు కానీ సెకండ్ వేవ్లో ఇలా నిర్లక్ష్యం అంటే బజార్లో దూరం మెయింటైన్ చేయకుండా తిరిగిన కారణంగా అంతే సెకండ్ వేవ్లో కూడా ఈ పిల్లలకి మహిళలకి ఎక్కువ రాలే పిల్లలకి ఎక్కువగా రాకుండా ఉన్న సందర్భంలో స్కూల్కి పంపించినప్పుడు తీసుకోవాల్సిన మినిమం జాగ్రత్తలు లేని పిల్లలు స్కూల్కి రాగానే టీచర్ మీకు ఎవరికైనా జలుబు జ్వరం ఉందని అడగండి ఉందేంటి ఇంటికి పంపండి పది రోజులు రమ్మనండి అయిపోయింది కదా ఇంక రూమ్లో ఉన్న కిటికీలన్నీ తెరవండి తలుపులన్నీ తెరవండి కిటికీల దగ్గర తలుపుల దగ్గర పిల్లల్ని కూర్చోబెట్టండి ఆరు అడుగులు దూరం మెయింటైన్ చేసి కూర్చోబెట్టండి క్లాసులో ఇరుగ్గా కూర్చుంటారు అనుకుంటే మంది పిల్లల్ని ఒకరోజు పిలవండి మిగతా సగమంది మంది పిల్లలు ఇంకో రోజు పిలవండి అయిపోయింది కదా సమస్య పైగా ఆ పిల్లలతో జబ్బు కూడా వచ్చే అవకాశం పెద్ద లేదు కదా ఇంత సింపుల్గా పరిష్కారం అయ్యేది దానికి ఈ పని చేయకుండా నెలల తరబడి పిల్లలు నెలల్లో పెట్టి పిచ్చిబెట్టించి వాళ్ళకి పిచ్చిబెట్టిచ్చేది కాబట్టి తల్లిదండ్రులకు పిచ్చిబెట్టి ఆ పిల్లల్ని కొట్టడం తనడం కార్యక్రమాలు ఎందుకు వచ్చింది పిల్లలు బయట తిరిగి ఇతర పిల్లలతో కలిస్తే టీచర్లతో కలిస్తే ఆ వచ్చే చదువు వేరు కొంపలో పడేస్తే వచ్చే చదువు వేరు ఈరోజు ఈ వ్యాక్సిన్ దగ్గర వచ్చిన రాజకీయం ఏంటంటే పిల్లలకు కూడా వ్యాక్సినే ఇస్తాం అని దూకుతున్నారు వ్యాక్సిన్ సంస్థలు అంటే అది కూడా వ్యాపారం కింద మార్చుకుందాం పెద్ద సెక్షన్ కదా అది నా సూచన క్లియర్గా చెప్తున్నా పిల్లలకి వ్యాక్సినేషన్ దండగా అనవసరం వాళ్ళకి అసలు వేయడం అంటే డబ్బునంత వృధా చేసుకోవడమే ఏ కొంచెం ఎక్స్పోజర్ ఉందన్నా అబ్జర్వేషన్లో పెట్టుకోండి అంతే గవర్నమెంట్ హాస్పిటల్ ఈ పైన స్ట్రిక్ట్గా చేసినాయి మనం కరోనా రెండు వేవుల్లో కూడా మనం చూసినాం ఎవడైనా పాజిటివ్తో డాక్టర్ దగ్గరికి వస్తే గవర్నమెంట్ హాస్పిటల్లో నీకు ఏం లక్షణాలు నేను అడిగారు నాకు నాకేం లేవని ఇంటికి బొమ్మన్నారు కొద్దిగా లక్షణాలు ఉన్నాయంటే అబ్జర్వ్ చేసుకుని ఇంటికి వెళ్ళన్నారు లక్షణాలు పెరిగితే మాత్రమే ఆక్సిజన్ అవసరమైతే మాత్రమే చేర్చుకున్నారు ఆంధ్రప్రదేశ్లో అయితే ఖచ్చితంగా అద్భుతంగా హాస్పిటల్ పనిచేసినాయి డాక్టర్లు పారామెడికల్ స్టాఫ్ పారిశుద్ధ్య సిబ్బంది అందరూ బాగా పనిచేశారు ఒక్క రూపాయి ఖర్చు లేదు విల్నాకి ఆంధ్రలో మేము ప్రత్యక్షంగా చూసినాం అనేక ఆసుపత్రుల్ని అదే ఒక కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్తే పాజిటివ్ అని ఇలా ఎంక్వైరీ చేసి ధైర్యం చెప్తారు అతను అడ్మిట్గా అంటాడు అతనికి తెలుసు నూటికి పదహైదు మందికి ఏం కాదని నూటికి ముప్పై ఐదు మందికి ఏం కాదని నూటికి నలభై ఐదు మందికి కూడా ఏం కాదని పదహైదు మందిలో చాలామంది వెంటిలేటర్ దగ్గర పోరని ఇవన్నీ తెలుసు ఆయనకు కూడా కానీ వీళ్ళెవరికి కూడా ఆ సమాచారం ఇవ్వడు చేరు హాస్పిటల్లో చేరు రోజుకు ముప్పై ఐదు వేలు ఇరవై ఐదు వేలు కట్టుకుంటాడు అట్లా జనం అడ్డగోలుగా దోపిడీకి గురైనారు కాబట్టి భయమేసి ప్రజలు ఏ చిన్న ఆధారం దొరికినా దాని అంటే పరిగెత్తినారు ఆవు మూత్రం తాగితే కరోనా పోతుంటే తాగినారు ఆవుపేడీళ్ళంతా రుద్దంటే రుద్దినారు లవంగాలు తినమంటే తిన్నారు అల్లం తినమంటే తిన్నారు ఏం చేస్తారు జనం భయంతో కృష్ణపట్నం ఆనందయ్య గారు నా మందు కరోనాకి పని చేస్తండి పరిగెత్తినారు గుంపులు గుంపులు విచారణ చేయకుండా ఆ మందు పని చేస్తూ లేదు కదా చెప్పాలో ప్రభుత్వం వారు ఐసీఎంఆర్ వారు ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు పరిశీలించి ఆ పని ఏం చేయాల ఆ పని చేయకుండా కోర్టులకు ఎక్కినారు ఆ మందు వాడాలని కోర్టులు జడ్జిలకెట తెలుస్తుంది అండి లాయర్లకెట తెలుస్తుంది టీవీల్లో కూర్చొని గంటలు గంటలు వాదించుకొని అరుచుకొని అది మందు పనిచేస్తున్న ఎట్ట తెలుస్తుంది నేను చెప్తా మార్గం ఆనందయ్య గారి మందు కంట్లో రెండు చుక్కలేస్తే ఆక్సిజన్ అవసరం లేకుండా బాగా ఎత్తున ప్రకటించాడు కదా ఏమ ఆనందయ్య ఉండేది కృష్ణపట్నం నెల్లూరు జనరల్ హాస్పిటల్లో ఆ రోజు నాలుగు వందల మంది ఆక్సిజన్ తీసుకుంటున్నారు కదా సింపుల్ ఎక్స్పెరిమెంట్ నాలుగు వందల మంది పేర్లు రికార్డు చేసుకోండి ఆక్సిజన్ ఇస్తే ఎంత ఆక్సిజన్ పెరిగిందో రికార్డు చేయండి ఆక్సిజన్ పీకేయండి ఎంత తగ్గిందో చూడండి అనందయ్య గారి ముందు కంట్రెలు వేయండి ఎంత పెరిగిందో రికార్డు చేయండి అయిపోయింది కదా అంత సింపుల్ ప్రయోగాన్ని చేయకుండా నానా యాగి చేసి న్యూసెన్స్ చేసి అనందయ్యని గబ్బులు ఇప్పుతారు జనాన్ని గబ్బులు ఇప్పుతరు ఏమన్నా పని అయింది అట్లాంటి పద్ధతి ఐసీఎంఆర్ కానీ ఆయుష్ డిపార్ట్మెంట్ కానీ చేయాలా లేదా డాక్టర్లకి గవర్నమెంట్ ఫర్మానా జారీ చేసి ప్రయోగం మీరు చేయండి ఇందులో కానీ ఆనంద గారి ముందు పని చేస్తే తెలుస్తే మొత్తం దేశమంతా ఆడదాం ప్రపంచమంతా ఆడదాం ఒకటో రెండో నవ్వులు ప్రజలు కూడా తెచ్చుకుందని చెప్పొచ్చు కదా అలాంటి అప్రోచ్ లేకపోవటమే దరిద్రం మనకి సైంటిఫిక్ అప్రోచ్ అంటే అది ఒక మందు కానీ ఒక విధానం కానీ సరైనదని తేలాలంటే ప్రయోగం దగ్గర తేలాల్సిందే ఇంకెక్కడ వాదోపవాదాల్లో తేలదో ఇలాంటి పని చేయకుండా జనం పరిగెత్తడానికి కారణం నేను చెప్తున్నా కార్పొరేట్ వైద్యం పేరుతో కొన్ని హాస్పిటల్ బాగుంటే ఉండొచ్చునే కాదనడం లేదు కార్పొరేట్ వైద్యం పేరుతో ఎక్కువ హాస్పిటల్ జనాన్ని భయపెట్టి హాస్పిటల్ అడ్మిట్ చేసి ఐసీయూలో చేర్చి పిత్రపేటడు చేసినారు వాళ్ళకి ఎసెన్షియల్గా ప్రజలకు అందాల్సిన సమాచారం ఇది అంత భీతావోహం కావాల్సినటువంటి సబ్జెక్ట్ కాదు కనీస జాగ్రత్తలు తీసుకుంటే కరోనా వైరస్ రాకుండా చేసుకోవచ్చు వైద్యం కూడా పెద్ద వైద్యం కాదు ఇది కేవలం ఆక్సిజన్ తగ్గినటువంటి వాళ్ళు తీవ్రమైన లక్షణాలు మాత్రమే హాస్పిటలైజేషన్కి వెళ్ళాలి మీకు తోలు వెళ్ళక్కర్లేదు రేపు ఒమిక్రాన్ అనే కొత్త వైరస్ వేరియంట్ జనం మీద పడినా ఇప్పుడు నేను చెప్పిన సమాచారంలో దాదాపుగా మార్పు అవకాశం లేదు